మైండ్ మీడియా ద వాయిస్ ఆఫ్ ఇండియా శ్రోతలకు స్వాగతం మౌన రాగం నవల పద్దెనిమిదవ భాగాన్ని ఇప్పుడు మీరు వింటారు రచనా వ్యాఖ్యానం శ్రీమతి అంగులూరి అంజనీదేవి నో నో నేను మీ మాటలు నమ్మను అంటూ గట్టిగా అరుస్తూ కింద కూర్చొని ఏడవడం మొదలుపెట్టింది ఆ ఏడుపు హృదయ విదారకంగా దిక్కులు పిక్కటిల్లేలా ఉంది అది చూసి అభిరామ్ ఆశ్చర్య చెక్కుతుడై నిర్వీరుడై నాకిలాంటి భార్యనిచ్చావేం దేవుడా అంటూ అలాగే చూస్తూ నిలబడ్డాడు ఆ ఏడుపు ఇని లాలిత్య ఈ టైంలో ఏడుస్తుందే అని ఆశ్చర్యపోతూ తన మీద ఉన్న భర్త చేతిని మెల్లగా తీసి పక్కన పెట్టి నెమ్మదిగా లేచి బయటకొచ్చింది దేదీప్య లాలిత్య ప్లీజ్ అందరూ వింటారు లే లోపలికి వెళదాం అన్నాడు లోపలికి వెళ్ళాక నన్ను మీరేం చెయ్యరుగా అంది తడి నిండిన కళ్ళతో చూస్తూ ఎక్కిళ్ళతో కూడిన ఏడుపును ఆపుకుంటూ చెయ్యనని చెప్పానుగా అన్నాడు ఆమె లోపలికి నడిచింది భార్య బయటికి ఎందుకెళ్ళిందో అర్థం కాక దీని మొక్కలు పిచ్చి చల్లంగుండా ఇప్పుడుగాని నీళ్లు పోస్తుందా అని మనసులో అనుకుంటూ బయటకు వచ్చిన దీపక్ పక్క బిల్డింగ్ బాల్కనీలోంచి మసక వెలుగులో లోపలికి వెళుతున్న అభిరామును చూశాడు వెంటనే దేదీప్యను చూశాడు లాలిచ్చ ఏడుస్తుందండి అందుకే బయటకొచ్చాను అంది దేదీప్య ఏడవక అందరూ నీలాగా సంతోషంగా ఉంటారా అదృష్టం ఉండొద్దు రా లోపలికి ఏంటో కర్మ ఎవరేడ్చినా మనం రావాలి బయటికి బంగారం లాంటి నిద్ర పాడు చేశావు అనుకుంటూ లోపలికెళ్ళి పడుకున్నాడు దేదీప్య వెళ్ళి మెల్లగా అతని పక్కన పడుకుంది దేదీప్యకి ఎన్ని ఆఫీసులు తిరిగినా ఎన్ని షాపులు తిరిగినా ఉద్యోగం దొరకలేదు తిరిగి తిరిగి ఇంటికొచ్చిన దేదీప్యను చూడగానే ఏమైందినీ ఉద్యోగ వేట అన్నాడు దీపక్ అతని మాటల్లోని వ్యంగ్య బాణం సూటిగా గుచ్చుకుంది దొరకలేదండి అని చెప్పటం దేదీప్యకే విసుగ్గా ఉంది ఆమె సమాధానం అతనిలో నిరాశను బాధను పెంచి ఒక్కోసారి కోపం కూడా వస్తోంది ఆ కోపాన్ని దేనిమీదనో ఒక దానిమీద చూపిస్తూనే ఉన్నాడు దీపక్ కోపాన్ని తట్టుకోలేక అన్నయ్య గుర్తుకొస్తూ ఆలోచనగా కూర్చుంది దేదీప్య ఏ పని లేకుండా ఆలోచిస్తూ గడిపేవాళ్లంటే నాకు ఒళ్ళుమంట పైసా సంపాదన లేకుండా నీలాంటి వాళ్ళు ఎలా గడిపేస్తారో అన్నాడు దీపక్ ఆ మాటలకి దేదీప్య ముఖం జేవురించింది అసలు నేనెందుకు ఉద్యోగం చెయ్యాలి ఈ సంసారంలో మీతో పాటు సమానంగా ఆనందించి అనుభవించే హక్కు నాకుంది మీ సంపాదనలో నా అవసరాలకు తగినంత ఖర్చు పెట్టుకునే అధికారం కూడా ఉంది అని కోపంగా ఆగిపోయింది ఆవేశం కోపం గొంతులోని సుడులు తిరిగింది కోరుకున్న దానికి జరుగుతున్న దానికి మధ్యన ఘర్షణ మొదలైంది ఎంత అరిచినా అణువైనా కదలని దీపక దగ్గర హక్కులని అధికారమని విప్లవం లేపితే ఏం జరుగుతుందో ఆమెకు తెలుసు తన గొంతు పది మందికి వినిపిస్తుందే తప్ప ఎంతో నైస్గా సైలెంట్ క్రీచర్లా ఉండే అతన్నెవరూ పట్టించుకోరు అయినా బలవంతంగా లాక్కునే అధికారం ఎన్ని రోజులు ఉంటుంది శిలలాంటి దీపకును శిల్పంలా మార్చడానికి తన దగ్గర ఉండే ఉరి సరిపోతుందా అనుకుంది మనసులో దీపక్ బయటికి వెళ్ళాడు నారాయణరావు ఇందుమతి సింహాచలం వెళ్ళి సింహాద్రి అప్పన్నను దర్శనం చేసుకుని కూతురు దగ్గర ఓ నెల రోజులు ఉండిపోవాలని వచ్చారు వచ్చినప్పటి నుండి దేదీప్య బిజీగా ఉంది వాళ్లకు కనిపించలేదు ఉద్యోగ ప్రయత్నంలో ఉండి దేదీప్య బిజీగా ఉంది నాన్నగారు అంది యశోదర ఏది ఒకసారి పిలువు చూసి చాలా రోజులైంది అన్నారు ఇందుమతి నారాయణరావు కిటికీలోంచి యశోదర పిలవగానే దేదీప్య తన సర్టిఫికేట్స్ ఉన్న ఫైల్ని పట్టుకొని బయటికి వెళుతూ ఇంటికి తాళం వేసి నేరుగా యశోదర దగ్గరకు వెళ్ళింది తాతయ్యను బామ్మను ప్రేమగా పలకరించింది అభిరామ్ పెళ్లిలో హడావుడిగా ఉండి సరిగ్గా చూడలేదు కానీ చాలా మారావు దేదీప్య మార్పు రూపంలో లేదు కానీ మొత్తానికి నీలో ఏదో మార్పు కనిపిస్తోంది తాతయ్య దగ్గరకు వచ్చి నవలలు పట్టుకెళ్లే ఆ దేదీప్యకి ఇప్పుడు నా కళ్ళ ముందున్న నీకు చాలా తేడా కనిపిస్తుంది అంటూ ప్రేమగా దగ్గరకు తీసుకుని ఆప్యాయంగా తలనిమిరింది ఇందుమతి దేదీప్యను ఇందుమతి అలా దగ్గరకు తీసుకోవడం ప్రేమగా తలని మరడం లాలిచ్చకు నచ్చక కళ్ళు మండాయి అత్తగారే కాక వీళ్లు కూడా తెలుసా దేదీప్యకి వీళ్ల అనుబంధం ఇంత గాఢమైందా అని మనసులో అనుకుంటూ మెట్లెక్కి పైకి వెళ్ళింది ఇందుమతి పక్కన కూర్చొని ఉన్న దేదీప్యను చూసి ఉద్యోగం చేసేంత తీరుబడి నీకు ఉన్నప్పుడు ఆ ఎంబీఏ కాస్త పూర్తి చేయలేకపోయావా అన్నారు నారాయణరావు ఎంబీఏ చేయడం ఖర్చుతో కూడిన పని తాతయ్య ప్రస్తుతం సంపాదన కోసం ఉద్యోగం చేయాలనుకుంటున్నాను అంది దేదీప్య మీ అన్నయ్యకి నీ ప్రాబ్లమ్స్ చెబితే నీకు ఈ ఉద్యోగం చేయవలసిన అవసరం రాకుండా నీ పేరుతో కొంత డబ్బు పంపేవాడు కదా నీకెందుకింత రిస్క్ అంది ఇందుమతి రిస్క్ లేని లైఫ్ అంటే నాకు ఎలర్జీ బామ్మా కేవలం రిస్క్ లేకుండా బ్రతకడం కోసం మానవ సంబంధాలను ఆర్థిక సంబంధాలుగా మార్చుకోవటం నాకు ఇష్టం లేదు సపోజ్ మా బావగారే చూడండి ఏ పని పాట లేకుండా దీపకి ఇచ్చే డబ్బు కోసం ఒకటో తారీఖు రాగానే తల్లిని పంపి సెంటిమెంట్స్ను వాడుకుంటుంటాడు అలా నేను కూడా సెంటిమెంట్స్ని ఆయుధంగా వాడుకొని మా అన్నయ్య వదినల మీద డిపెండ్ అయితే మా బావగారికి నాకు తేడా ఏముంది అంది దేదీప్య దేదీప్యలో వ్యక్తిత్వం బాగా పెరిగినట్లు గమనించాడు నారాయణరావు బాగా చెప్పావు దేదీప్య అంటూ అక్కడికి రాజశేఖరం వచ్చాడు ఆయన్ని చూడగానే నమస్తే అంకుల్ అంటూ వినయంగా లేచి నిలబడింది దేదీప్య తన కోడలికి ఈ దేదీప్యకి ఎంత తేడా ఉంది అని మనసులో అనుకుంటూ అమ్మా అన్నాడు రాజశేఖరం కూర్చుంది దేదీప్య దేదీప్య నాకు తెలిసిన ఒక చోట జాబు ఉంది చేస్తావా అక్కడే సోఫాలో కూర్చుంటూ అడిగాడు రాజశేఖరం చేస్తాను అంకుల్ అంది దేదీప్య ముఖ్యంగా ఆ జాబ్కి కంప్యూటర్ వచ్చి ఉండాలి నీకు కంప్యూటర్ వచ్చా అడిగాడు రాజశేఖరం అంకుల్ అంది దేదీప్య సరే ఇప్పుడే కాల్ చేసి సుభాష్ చంద్రతో మాట్లాడతాను సుభాష్ చంద్ర నా బెస్ట్ ఫ్రెండ్ ఆయన నీకు ఈ జాబ్ తప్పకుండా ఇస్తారు అన్నాడు రాజశేఖరం ఆయన మాటలు దేదీప్యతో పాటు అక్కడున్న వాళ్ళందరికీ సంతోషాన్ని కలిగించాయి నేత్రా పత్రిక అన్న నేమ్ బోర్డు ఉన్న బిల్డింగ్ ముందు ఆగి ఆటో ఆపుకొని దిగి లోపలికి వెళ్ళింది దేదీప్య ఎదురుగా ఉన్న రిసెప్షనిస్ట్ దగ్గరకు వెళ్లి సుభాష్ చంద్ర గారిని కలవాలని చెప్పింది స్ట్రైట్గా వెళ్లి లెఫ్ట్కు తిరిగితే చైర్మన్ గారి ఛాంబర్ ఉంటుంది వెళ్ళండి అంది రెస్పెక్ట్ నిండిన స్వరంతో రిసెప్షనిస్ట్ చైర్మన్ సీట్లో కూర్చొని ఉన్న సుభాష్ చంద్ర దూరం నుండే దేదీప్యను గ్లాస్ డోర్లో నుంచి గమనించాడు ఆమె నడిచే విధానం శరీర భంగిమ కదలికలు ఆత్మవిశ్వాసంతో తొనికిసలాడుతూ నేను చాలా ముఖ్యమైన మనిషిని అన్న సూచన అంతర్లీనంగా ఆమె నడకలో కనిపించి తలపంకించాడు డోర్ నాక్ చేసి లోపలికి వచ్చిన దేదీప్యను చూడగానే ప్లీజ్ బీ సీటెడ్ అన్నాడు సుభాష్ చంద్ర ఆయనకు ఎదురుగా ఉన్న చైర్లో కూర్చుంది దేదీప్య ఆమె కూర్చున్న విధానంలో ఉన్న ప్రత్యేకతను కూడా వెంటనే గమనించాడు సుభాష్ చంద్ర సుభాష్ చంద్రకి ఫిఫ్టీ ఇయర్స్ ఉంటాయి ఫుల్ సూట్లో అనుభవం పండిన మనిషిలా గంభీరంగా కనిపిస్తున్నాడు సుభాష్ చంద్ర ముందుగా దేదీపి సర్టిఫికేట్స్ని పరిశీలనగా చూశాడు తరువాత ఆమె ముఖంలోకి చూస్తూ మీకు ఈ ఆఫీస్లో మంచి కీలకమైన పోస్ట్ ఇచ్చాననుకోండి మీరు ఎలా ఫీల్ అవుతారు మీ రియాక్షన్ ఎలా ఉంటుంది అన్నాడు ఆమె ఏమాత్రం తడబడలేదు నేరుగా ఆయన ముఖంలోకి చూస్తూ ఈ పనికి నేను అర్హురాలినా కాదా అని ముందు నన్ను నేను ప్రశ్నించుకుంటాను సార్ తరువాత ఉన్నత స్థానానికి ఎదిగేందుకు నేను ఏం చేయాలి అని ఆలోచిస్తాను నా వృత్తి నా కెరీర్ పని పట్ల పాజిటివ్గా ఉంటాను నా సబార్డినేట్స్ను కూడా నన్ను అనుసరించేలా చేసుకుంటాను నా మూడ్స్ స్పిరిట్ని ఎప్పటికప్పుడు ఎలివేట్ చేసుకుంటూ ఉత్సాహంగా పనిచేసేందుకు కృషి చేస్తాను అంది దేదీప్య హ్యాపీగా ఫీల్ అవుతాను అని ఒక్క మాటలో చెప్పకుండా ఇంత వివరణ ఇచ్చిన దేదీప్య వైపు ఆశ్చర్యపోతూ రెప్పవాల్చకుండా చూశాడు సుభాష్ చంద్ర చూడమ్మా దేదీప్య పాఠకుల ఇష్టాయిష్టాలను అభిరుచులను దృష్టిలో ఉంచుకొని లోకంలో జరిగే వింతలు విశేషాలను గ్యాదర్ చేసుకుంటూ వ్యాపారం నిర్వహిస్తున్న పత్రిక ఇది అటువంటప్పుడు గతంలో మీకు ఈ ఫీల్డ్తో ఏమాత్రం టచ్ లేకుండా మిమ్మల్ని తీసుకున్న దానివల్ల నాకంత ప్రోగ్రెస్ రాకపోవచ్చు అంటూ సందేహంగా చూశాడు ఏమాత్రం సంకోచించలేదు దేదీప్య మీకు ఆ డౌట్ అక్కర్లేదు సార్ నాకు సాహిత్యం పట్ల అభిరుచి పుస్తకాలు చదవటం పట్ల ఆసక్తి ఉంది వేయి అడుగుల దూరాన్నైనా ఒక్క అడుగుతోనే ప్రారంభించినట్లు ఇప్పుడు మీరిచ్చే అవకాశమే నా అనుభవానికి పునాది ఇక ముందు నాలో కొత్త ఆలోచనలు రావాలన్నా వాటిని ఎనలైజ్ చేసుకోవాలన్నా నాకంటూ ఒక పని ఉండాలి ఆ పని మీరిస్తేనే వస్తుంది అంటూ ఆత్మవిశ్వాసంతో నిర్భయంగా మాట్లాడింది ఆసక్తిగా విస్మయంగా ఆమెనే చూశాడు సుభాష్ చంద్ర తన ఎక్స్పీరియన్స్లో ఇటువంటి ఆన్సర్స్ ఇచ్చిన మొదటి వ్యక్తి ఈ అమ్మాయే అనుకున్నాడు ఇలాంటి వాళ్లలో ఆత్మ పరిశీలన ఎక్కువగా ఉంటుంది వాళ్ల టాలెంట్ను వాళ్ళు అర్థం చేసుకుని ఏది అనుకుంటే అది సాధించగలుగుతారు ఇతరుల కంటే డిఫరెంట్గా జీవించాలనుకుంటారు దేదీప్యలో నిగూఢంగా దాగి ఉన్న శక్తిని అన్ని కోణాల నుండి తన అనుభవంతో తడిమి చూసి ఆమెను తన పిఏగా నియమించుకున్నాడు సుభాష్ చంద్ర రోజులు గడుస్తున్నాయి లంచ్ బ్రేక్లో పత్రికా ఆఫీసు స్టాఫ్లో కొంతమంది బైకుల మీద ఇళ్లకెళ్లారు సుభాష్ చంద్రకి ఇంటి దగ్గర నుండి లంచ్ రాగానే తన ఛాంబర్లోంచి ఇచ్చి లంచ్ రూంలోకి వెళుతూ ఒంటరిగా కూర్చొని ఉన్న దేదీపను చూసి ఆగిపోయాడు దేదీప్య లంచ్ చేశావా అంటూ దేదీపును పలకరించాడు ఆయన్ను చూడగానే లేచి నిలబడింది దేదీప్య లేదు సార్ చేయలేదు అంది దేదీప్య లంచ్ బాక్స్ తెచ్చుకున్నావా అన్నాడు సుభాష్ చంద్ర తెచ్చుకోలేదన్నట్లుగా తల అడ్డంగా ఊపింది సరే ఈరోజు ఇద్దరం కలిసే లంచ్ చేద్దాం నాతో రా అన్నాడు ఈరోజెందుకో ఆకలిగా లేదు సార్ అంది దేని గురించి అయినా ఆలోచిస్తున్నావా అదేం లేదు సార్ హెల్త్ ప్రాబ్లమా అబ్బే అలాంటిదేం కాదు సార్ మరెందుకు ఆకలిగా లేదు అంటూ దేదీప్యను చూస్తూ శ్రద్ధగా ప్రశ్నించగా ఆయన అలా చూస్తుంటే దేదీప్య కళ్ళు చెమర్చాయి వెంటనే దీపకు గుర్తొచ్చాడు ఇంటి పనితో ఆఫీసు పనితో రెస్ట్ లేక ఉదయాన్నే లేచి లంచ్ బాక్స్ రెడీ చేయలేకపోయింది పడుకుని ఉన్న దేదీప్యను ఏమైందని కానీ ఆరోగ్యం బాగా లేదా అని కానీ అడగకుండా బయటికి వెళ్ళి టీ తాగి వచ్చి పేపరు చదివి రెడీ అయ్యి నేను మధ్యాహ్నం హోటల్లో తింటానులే అంటూ ఆఫీస్కి వెళ్ళాడు జాబులో జాయిన్ అయినప్పుడు బస్ పాస్ తీసిచ్చాడు బస్ పాస్ ఉందిగా నీకు డబ్బుతో అవసరం ఏముంది అంటాడే కానీ కనీసం ఇలాంటప్పుడైనా ఆఫీస్ క్యాంటీన్లో తిను అని డబ్బులివ్వడు కళ్ళు తుడుచుకోదే దీప్య నీలాంటి అమ్మాయిలు కళ్ళనీళ్లు పెట్టుకోకూడదు అసలు కళ్ళనీళ్లు వస్తున్నాయో కారణం తెలుసుకుని దానికి నీ బాధ్యత ఎంత ఉందో ఆలోచించి ఇంకెప్పుడు కన్నీళ్లు పెట్టుకునే అవసరం రాకుండా చూసుకో ఒకరు నుండి ప్రేమను ఆశించకుండా నిన్ను నువ్వు ప్రేమించడం నేర్చుకుంటే కన్నీడు రావు దీనికి ఆత్మ పరిశీలనతో పాటు ఆత్మవిమర్శ కూడా అవసరమవుతుంది రా తింటూ మాట్లాడుకుందాం అంటూ ఆయన లంచ్ రూమ్ వైపున వెళ్తుంటే కర్చీఫ్తో కళ్ళు తుడుచుకొని ఆయన వెంట నడిచింది ప్రపంచం చాలా మారిపోతుంది దేదీప్య చాలామంది వాళ్ళు తమ విలువల్ని పెంచుకోవటానికి ఏం చేయాలో ఏ పని చేస్తే ఎదుగుతారో ఆలోచిస్తున్నారే కానీ చిన్న చిన్న విషయాలకు ప్రాధాన్యత ఇచ్చి ఏకాగ్రతను దెబ్బతీసుకోవటం లేదు ఇంకెప్పుడు ఇలా ఏడ్చే ఆలోచనలు చేస్తూ నీకున్న విలువైన టైంను వృధా చేసుకోకు ప్రస్తుతం మనిషి సరైన మార్గంలో ఉన్నా కూడా కదలకపోతే వెనక వాళ్ళొచ్చి తొక్కుకుంటూ పోయే ఇవి అన్నాడు సుభాష్ చంద్ర సరే సార్ అంది నవ్వి నవ్వనట్లు నవ్వి రిలీఫ్గా చూస్తూ ఆకాశాన్ని వర్షాలు కడిగేసినట్లు ఆమె ముఖం తేటగా మారింది ఇద్దరూ కూర్చున్నారు ఆఫీస్ బాయ్ వడ్డిస్తున్నాడు ఈ నవల పంతొమ్మిదో భాగాన్ని తర్వాత వినిపిస్తాను మీ అంగులూరి అంజనీదేవి My media, the voice of India. My media, the voice of India. My media, the voice of India. Iti